ఫోర్ ఖాళీల్లో కొత్త 15,000 వేకెన్సీలు ఉంటే 9,160 పోస్టులకి అనుమతి, దాదాపు 5,485 పోస్టులు నష్టపోతున్న నిరుద్యోగులు. గ్రూప్ ఫోర్ ఖాళీలో ప్రభుత్వం కొత్త పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ ఫోర్ స్థాయి ఖాళీలు ఎక్కువగా ఉన్న తక్కువ సంఖ్యలో చూపించి భర్తీకి అనుమతులు ఇచ్చింది. ఖాళీ లెక్కలు చూపకుండా మిగిలిన పోస్టులను ఇప్పుడు వీఆర్ఓతో సర్దుబాటు చేసేందుకు ప్లాన్ చేసింది. 15,000 పైగా గ్రూప్ ఫోర్ ఖాళీలు ఉంటే వాటిలో 9,168 పోస్టులు భర్తీకే క్లియరెన్స్ ఇచ్చింది. అంటే 6,000 పై చిలుకు పోస్టులను తగ్గించింది. తాజాగా వీఆర్ఓలను వివిధ డిపార్ట్మెంట్లో సర్దుబాటు చేసేందుకు జూనియర్ అసిస్టెంట్ ఖాళీలు ఎన్ని ఉన్నాయో పంపాలని కలెక్టర్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జిల్లాల నుంచి జీఏడి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లకు వివరాలు అందుతున్నాయి. దీంతో మిగిలిన ఉద్యోగులకు చూపెడుతున్న వీఆర్ఓలను 5,485 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తించినట్టు తెలిసింది. మరోవైపు వీఆర్ఓ పోస్టులతో దత్తుతో దాదాపు 7,300 క్యాడర్ స్ట్రెంత్ ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గింది. ఫలితంగా నిరుద్యోగులు రెండు రకాలుగా నష్టపోతున్నారు. అప్పుడు రాని ఖాళీలు ఇప్పుడు ఎలా? మార్చి బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్ ఖాళీల వివరాలను ప్రకటించారు. అప్పుడు గ్రూప్ ఫోర్ కేటగిరీలో 9,168 ఖాళీలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఇటీవల అంతే సంఖ్యలో పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. దీంతో ఖాళీలు తక్కువే ఉన్నాయని అంతా భావించారు. తీరా ఇప్పుడు వీఆర్ఓ సర్దుబాటును ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో భర్తీ చేసే అవకాశం ఉందో కలెక్టర్ రిపోర్ట్ పంపుతున్నారు. దీంతో అప్పుడు ఖాళీలు తక్కువ చేసి చూపినట్లు చర్చ జరుగుతోంది. గ్రూప్ ఫోర్ ఖాళీలు పెరిగే ఛాన్స్ ఉందని గతంలో సీఎస్ కూడా ఒక రివ్యూలో అన్నారు. అయితే వాటిని వీఆర్ఓల కోసం రిజర్వ్ చేయడంతో నిరుద్యోగులకు ఆ పోస్టులు దక్కకుండా పోతున్నాయి. దాదాపు 5,485 పోస్టులు నిరుద్యోగులు కోల్పోతున్నారు. ప్రభుత్వం కొత్త పోస్టులు మంజూరు చేసి ఉంటే నిరుద్యోగులకు ఎలాంటి నష్టం వచ్చేది కాదని ఆఫీసర్లు అంటున్నారు.